వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ హ్యాపీనెస్. ఎలా ఉన్నారందరూ? ఏం చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసి చెప్పండి. నేనైతే సూపర్ ఉన్నానండి. ఈరోజు వీడియోలో నేను మీతో మీషో నుంచి లేటెస్ట్ ట్రెండింగ్ బ్లౌజెస్ తెప్పించాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే లెట్స్ గెట్ స్టార్టెడ్. మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ మీరు నా లేటెస్ట్ వీడియోస్ అయితే మిస్ అవ్వరు. అండ్ మీషో యాప్ మీకు ఎవరికి తెలియదంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ప్రొవైడ్ చేస్తానండి. ఆ లింక్ యూజ్ చేసి మీరు మీషో యాప్లో పర్చేస్ చేసుకోవచ్చు. మీ ఫస్ట్ ఆర్డర్ పైన మీకు 30% డిస్కౌంట్ అనేది వస్తుంది, లేదంటే ఫ్లాట్ రూపీస్ 100 ఆఫ్ అనేది వస్తుంది అన్నమాట. నేను ప్రతి ఒక్క ప్రోడక్ట్ కోడ్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, తప్పకుండా చెక్ చేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. నా ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. కలర్ నాకు చాలా బాగా నచ్చింది, వైలెట్ కలర్లో ఉంది. మొత్తం మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అనేది ఇచ్చేసారు, చాలా బాగుంది బ్లౌజ్ అయితే. అండ్ ఇది వచ్చేసి మెటీరియల్ జార్జెట్ అండి. మనకి ఇట్లా బోట్ నెక్లా వచ్చేస్తుంది ప్యాటర్న్. అయితే పైన వచ్చేసి ఇట్లా ట్రాన్స్పరెంట్గా ఇచ్చారు, చూస్తున్నారు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అండ్ మనకి ఇక్కడ నుంచి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో చాలా బాగుంది. అండ్ క్లాత్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. అండ్ ఇక్కడ ఇక్కడ చూసినట్లయితే మనకి స్లీవ్స్ ఇట్లా రఫల్ స్లీవ్స్ ప్రొవైడ్ చేశారండి. సో 2 లేయర్ రఫల్ స్లీవ్స్ వచ్చేస్తుంది. సో చూడండి, 1 అండ్ 2 లేయర్స్ ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది, చాలా లైట్ వెయిట్గా ఉంది, ఎందుకంటే జార్జెట్ మెటీరియల్ కదా. సో చాలా బాగుంది బ్లౌజ్ అయితే. అండ్ బ్యాక్ కూడా వచ్చేసి మనకి సేమ్ హైనెక్ ప్యాటర్న్లో వచ్చేస్తుందండి, బోట్ నెక్కే వచ్చేస్తుంది. ఇట్లా ట్రాన్స్పరెంట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి సైడ్ జిప్ అనేది వచ్చేస్తుందండి. సో ఇలా మనం వేసేసుకోవచ్చు, సైడ్ జిప్ ప్రొవైడ్ చేశారు. మనకి లోపల ఖర్చు ఎంత ఉందో చూపిస్తాను చూడండి. సో ఖర్చు అయితే ఇంత ఉందండి. ఆల్రెడీ బ్లౌజ్ అయితే నేను 36 సైజ్లో ఆర్డర్ చేశాను, బట్ కొద్దిగా పెద్ద సైజ్లోనే నాకు ప్రొవైడ్ చేశారు. ఐ థింక్ ఇది 38 to 40 సైజ్ వాళ్ళకి వరకు వచ్చేస్తుంది అనుకుంటున్నాను. ఈజీగా ఇది 40 సైజ్ వరకు వచ్చేస్తుంది. సో అంత పెద్దగా ఉంది, చూస్తున్నారు కదా. లోపల కూడా మనకి ఇంకా కొంచెం సీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ దిస్ బ్లౌజ్ అండి. ఇందులో మనకి చాలా కలర్ కాంబినేషన్స్, ఇంకా ఫ్లోరల్ ప్యాటర్న్స్, డిఫరెంట్ డిజైన్స్లో ఉన్నాయన్నమాట. చెక్ చేయండి. దీనికి లైనింగ్ వచ్చేసి కాటన్ మెటీరియల్లో ప్రొవైడ్ చేస్తారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ మనకి ఇట్లా ప్యాడ్స్ అటాచ్ చేశారు. ఇవి చాలా లైట్లీ ప్యాడెడ్గా ఉన్నాయండి, చాలా కంఫర్ట్గా ఉంటుంది. కొన్ని బ్లౌజెస్ కి అయితే హార్డ్ ప్యాడ్స్ ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇది చాలా కంఫర్టబుల్ గానే ఉంటుంది. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. ఇది కూడా వచ్చేసి జార్జెట్ మెటీరియలే, బట్ కొంచెం మెటీరియల్ అనేది కొంచెం థిక్గా ఉంది. అండ్ మనకి ఇట్లా బోట్ నెక్ వచ్చేస్తుంది. అండ్ బోట్ నెక్లో ఇలాంటి ప్యాటర్న్ అయితే ప్రొవైడ్ చేస్తారు, చూస్తున్నారు కదా, కాంట్రాస్ట్ కలర్లో ఇలా ప్రొవైడ్ చేస్తారు. సో చాలా బాగుంది ప్యాటర్న్ అయితే. అండ్ మనకి లాస్ట్ స్లీవ్స్ అయితే ఫ్రిల్ స్లీవ్స్ ఇచ్చారు, లేటెస్ట్ డిజైన్ ఇది. సో చాలా బాగుంది, వేసుకుంటే చాలా డిఫరెంట్ లుక్ అయితే వస్తుందండి. సో చాలా బాగుంది. అండ్ దీనికి కూడా మనకి సైడ్ జిప్పే ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ మనకి సైడ్ జిప్ ఇచ్చారు, దీనికి కూడా బ్యాక్ సైడ్ మనకి హైనెక్కే ప్రొవైడ్ చేశారు. సో అందుకనే సైడ్ జిప్ ఇచ్చారు. సో దీనికి మనకి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారండి, కాటన్ లైనింగ్ ఇచ్చారు. చూడండి, కాటన్ లైనింగ్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది కూడా వచ్చేసి లైట్లీ ప్యాడెడ్ బ్లౌజే అండి, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, సమ్మర్స్లో కూడా చాలా బాగుంటుంది. అండ్ లేటెస్ట్ ట్రెండింగ్ డిజైన్ కూడా ఇది వచ్చేసి. ఇలాంటి లైట్ పేస్టల్ కలర్స్ వచ్చేసి మనం డార్క్ కలర్ శారీస్తో ప్యాడప్ చేసుకుంటే చాలా బాగుంటుందండి లుక్. సో దీనికి కూడా మనకి కాటన్ లైనింగే ప్రొవైడ్ చేశారు. ఇందులో మనకి ఖర్చు ఎంత ఇచ్చారో చూపిస్తాను ఒక్క సెకండ్. మనకి ఖర్చు కూడా బాగానే ఇచ్చారండి. ఇన్ కేస్ ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ ఫ్యాట్ ఆర్ చబ్బీగా ఉన్నట్లయితే మీకు కూడా సరిపోతుంది, ఎందుకంటే ఈ బ్లౌజెస్లో కూడా ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. మనకి నచ్చిన సైజులో మనం ఆర్డర్ పెట్టేసుకోవచ్చు. లోపల కూడా సీమ్ బాగా ఎక్కువ ఇచ్చారు, సో మీరు ఈజీగా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదండి. సో చాలా సూపర్బ్గా ఉంది ప్రింట్ అయితే, సన్ఫ్లవర్ మోడల్లా అనిపిస్తుంది నాకు. మొత్తం ఇట్లా ఫ్లోరల్ ప్రింట్ అయితే ఇచ్చేసారు. సో కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది నాకు. బేస్ కలర్ బాటిల్ గ్రీన్ వచ్చింది. సో అందులో ఈ ఫ్లవర్ ప్రింట్ చాలా బాగా హైలైట్ అవుతుంది కదా. సో నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి స్టిఫ్ కోటా ఫ్యాబ్రిక్ లా ఉందండి, బట్ ట్రాన్స్పరెంట్గా ఉంది, లైట్ వెయిటెడ్గానే ఉందిలేండి. సో చాలా బాగుంది. అండ్ మనకి ఈ ఫ్యాబ్రిక్లోనే మనకి ఇట్లా స్ట్రైప్స్ విత్ సీక్వెన్స్ అనేది ఉంది అనమాట. సో అదొచ్చేసి మనకి ఇట్లా షైనింగ్ అనేది అవుతుంది. సో చాలా బాగుంది. ఇది మనకి బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి. బ్యాక్ నెక్ అయితే డీప్గానే వస్తుంది, బ్యాక్ ఓపెన్. అండ్ మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేస్తారండి, ఇన్ కేస్ మీరు షోల్డర్ లూజ్ అవుతుంది అనుకుంటే మనం ఇట్లా డోరీస్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇందులో కూడా మనకి సైజెస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క బ్లౌజ్ వచ్చేసి నేను 36 సైజులోనే ఆర్డర్ పెట్టుకున్నాను. నేను నా సైజ్ కంటే 1 సైజ్ ఎక్కువలో ఆర్డర్ పెట్టేసుకున్నాను, ఎందుకంటే ఇన్ కేస్ సమ్ టైమ్స్ మనం సేమ్ సైజ్ ఆర్డర్ పెట్టుకున్నాం అనుకోండి,
సో అది టైట్ అవ్వచ్చు, లేకపోతే సీన్ లోపల వాళ్ళు ఇవ్వకపోవచ్చు. సో వన్ సైజ్ మనం ఎక్కువ పెట్టుకుంటేనే బెటర్. సో ఇది కూడా నేను 36లోనే పెట్టాను, బట్ కొద్దిగా పెద్దదే వచ్చింది, బట్ ఓకే బాగుంది. సో మనకి స్లీవ్స్ వచ్చేసి ఇట్లా రఫల్ స్లీవ్స్ ఇచ్చారండి, ఇది జస్ట్ వన్ లేయర్ రఫల్ స్లీవ్స్. సో చాలా బాగుంది, క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి, ప్రైస్ కూడా చాలా తక్కువే. ఇందులో కూడా మనకి చాలా డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి, చెక్ చేయండి, కోడ్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, బికాస్ మీరు వీడియో స్కిప్ చేసేందువల్ల మీకు చాలా డౌట్స్ అనేది వస్తుంది, ఏ బ్లౌజ్ ఎలా ఉంది, సైజ్ ఎలా ఉంది, అండ్ సేమ్ కలరా లేకపోతే డిఫరెంట్ కలరా అనేది డిఫరెంట్ క్వశ్చన్స్ మీరు నన్ను అడుగుతున్నారు కామెంట్స్ బాక్స్లో. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే ప్రతి ఒక్క పాయింట్ నేను మెన్షన్ చేస్తున్నానండి, మీరు వీడియోని కంప్లీట్గా చూస్తే మీకు అర్థమైపోతుంది ఈ బ్లౌజ్ మోడల్ ఎట్లా ఉంది, కలర్ ఎట్లా ఉంది అని చెప్పేసి. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. బ్లౌజ్ వచ్చేసి ఇదండి, ఇది కూడా ఫ్లోరల్ ప్రింటే. సో మోస్ట్లీ ఇలాంటి రఫల్ బ్లౌజెస్లో మీషోలో మనకు వచ్చేసి చాలా వరకు ఫ్లోరల్ ప్రింటే ఉంది. సో నాకు చాలా బాగా నచ్చిన కలెక్షన్ అయితే నేను తెప్పించానండి, నాకు ఇవన్నీ చాలా బాగా నచ్చినాయి. అండ్ ఇవన్నీ కూడా మంచి క్వాలిటీతో ఉన్నాయన్నమాట, ఇది కూడా వచ్చేసి డ్యామేజ్డ్ వన్ కాదు అండ్ చీప్గా అనిపించలేదు నాకు. సో నేను మీకు ఎప్పుడు మంచివే సజెస్ట్ చేస్తాను కాబట్టి మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి హై నెక్ వస్తుందండి, హై నెక్లో ఇట్లా మనకి మొత్తం ఫ్రిల్స్ ప్యాటర్న్లో ఇచ్చారు, చూస్తున్నారు కదా ఇట్లా ఇచ్చారనమాట. నెక్ చుట్టూ మనకి ఫ్రిల్స్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనకి ఇట్లా స్లీవ్స్ కూడా వచ్చేసి డబుల్ లేయర్ ఫ్రిల్స్ వస్తుందండి, చూస్తున్నారు కదా, ఇది వన్ అండ్ ఇది టూ, టూ లేయర్ ఫ్రిల్స్ అనేవి వచ్చేస్తుంది ఇక్కడ. ఇది మెటీరియల్ వచ్చేసి జార్జెట్ మెటీరియల్ అండి, చాలా బాగుంది. ఇది బ్యాక్ సైడ్ కూడా సేమ్ ఇంతే ఉంటుందండి, హై నెక్ వచ్చేస్తుంది. దీనికి మనకి ఇట్లా సైడ్లో జిప్ ప్రొవైడ్ చేశారు. అండ్ దీనికి కప్స్ కూడా ఇచ్చారండి, స్లైట్లీ ప్యాడెడ్ బ్లౌజ్ అండ్ కాటన్ లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు, ఇది కూడా చాలా బాగుంది. అండ్ స్టిచ్చింగ్ మొత్తం చాలా బాగుందండి, నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్యాటర్న్ కూడా చాలా బాగా నచ్చింది నాకు, ఈ కలర్ కాంబినేషన్ మొత్తం చాలా బాగుంది. మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం అసలు మర్చిపోకండి. నెక్స్ట్ బ్లౌజ్ చూసేద్దాం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది నేను లాంగ్ బ్యాక్ చూపించానండి, నా మీషో బ్లౌజ్ హాల్లో ఫస్ట్ బ్లౌజ్ హాల్ అనుకుంటా, అందులో ఈ బ్లౌజ్ నేను చూపించాను. సో ఇదే, ఇది బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అండి, మొత్తం మనకి ఇట్లా స్టోన్ వర్క్ అనేది వస్తుంది, వర్క్ కాదు జస్ట్ స్టోన్ అట్లా స్టిక్ ఆన్ చేశారంతే. సో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్. సో ఇది మొత్తం మనకి నెక్లో రఫుల్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో టూ లేయర్ రఫుల్స్ అనేది వచ్చేస్తుందండి స్లీవ్స్కి. సో నెక్ ఇట్లా ట్రాన్స్పరెంట్ వస్తుంది మనకి, హై నెక్ వచ్చేసి ఇట్లా ట్రాన్స్పరెంట్ వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ నెక్ చూద్దాం, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి పాట్ నెక్ ప్రొవైడ్ చేశారండి. సో చూస్తున్నారు కదా పాట్ నెక్ ఇచ్చారు, అండ్ మనకి డోరీస్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ అండి, బ్లౌజ్ మొత్తం మనకి ఇట్లా స్టోన్స్ అంటించారు, జస్ట్ ఇట్లా అంటించారనమాట. ఇవి వాష్ చేస్తే రాలిపోవచ్చు, బట్ మనం మళ్ళీ స్టిక్ ఆన్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అండ్ ఈ బ్లౌజ్లో కూడా మనకి చాలా సైజెస్ ఉన్నాయండి, ప్రతి ఒక్క బ్లౌజెస్లో మనకి సైజెస్ అనేవి వాళ్ళు మెన్షన్ చేశారు, మీకు సరిపడా సైజ్ మీరు సెలెక్ట్ చేసి తీసుకోండి. పెద్ద సైజ్ తీసుకుంటే బెటర్ అని నేను చెప్పను, మీ సైజ్ కంటే వన్ సైజ్ బిగ్గర్ సైజ్ తీసుకుంటే మీకు బెటర్గా ఉంటుంది. నేను వేసుకున్న బ్లౌజ్ కూడా వచ్చేసి రఫల్ బ్లౌజే అండి, ఈ బ్లౌజ్ కూడా నేను ఆల్రెడీ ఒక బ్లౌజ్ హాల్లో వీడియోలో చూపించాను మీకు. అందరికీ ఈ బ్లౌజ్ కూడా చాలా బాగా నచ్చిందండి, బ్లాక్ బ్లౌజ్. సో చాలా క్యూట్గా ఉంటుంది పెట్టుకుంటే, ఇక్కడ మనకి ట్రాన్స్పరెంట్గా వస్తుంది అండ్ ఇక్కడ మనకి లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి, సో చాలా బాగుంటుంది. బ్యాక్ నెక్ వచ్చేసి మనకి హై నెక్లా ఇచ్చారు, సో మనకి ఇక్కడ కూడా ట్రాన్స్పరెంట్ అనేది వచ్చేస్తుంది అనమాట ఇక్కడ వరకు. సో చాలా బాగుంది ఈ బ్లౌజ్ కూడా, నాకు చాలా బాగా నచ్చింది. దీనికి కోడ్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. ఈ వీడియో మీకు అందరికీ హెల్ప్ అయినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వచ్చేస్తానండి. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.